మీకేం తెలుసుకో మ్యాక్టోనియల్ వీడియోస్ ఓ గైస్ మీ అందరూ కూడా కాస్ట్యూమ్ కలెక్షన్ అంటే ఇష్టమా అంతలో మీకు ఇష్టమైన ఫేవరెట్ బండల్స్ అయితే చాలా అయితే ఉంటాయి కదా సో ఫ్రీ ఫైర్లో సో మెనీ బండల్స్ మన రియల్ లైఫ్కి సంబంధించినవి ఉన్నాయి సో మీకు ఇష్టమైన బండల్స్ రియల్ లైఫ్లో చూస్తే ఎంత ఎగ్జైట్గా ఉంటుంది సో ఈ వీడియో టాపిక్ అంతా అదే గైస్ చాలా స్పెషల్గా అయితే ఉండబోతుంది సో టాప్ టెన్ రియల్ లైఫ్కి ఇన్స్పైర్గా ఉన్న బండిల్స్ గురించి మీకైతే చూపించబోతున్నాను గెట్ షెడీ గైస్ సో దానికైనా ముందు మీకైతే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా మనకి నెక్స్ట్ గన్ అనమాట సో చాలా అయితే బాగుంది నెక్స్ట్ ఈవోక్ గన్ ఎంపీ ఫైవ్ సో ఇదే కాదు ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి కాబట్టి కొత్త వాళ్ళు అయితే మాత్రం డోంట్ మిస్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి డైలీ స్ట్రీమ్ అయితే ఉంటుంది సో ఇంకా వీడియోస్ని లైక్ చేయలేదా ప్లీజ్ గైస్ నుంచి లైక్స్ అనేది చాలా మోటివేషన్గా కనిపిస్తుంది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫ్రెండ్స్ అలా గేమ్ అంటే ఎంటర్టైన్మెంట్ వీళ్ళు ఎంతోమంది అగ్రి చేస్తారు నేనైతే ఎంజాయ్ చేస్తూ గేమ్ ప్లే చేస్తాను అండ్ మీలో కూడా సేమ్ ఫీలింగ్ ఉంటే మాత్రం కామన్స్ అసెస్ చెప్పండి ఇప్పుడు ఒకసారి ఈ ఎంటర్టైన్మెంట్లో పర్పస్లో చాలా బండిల్స్ అండ్ గన్ కలెక్షన్స్ కూడా మన ఫ్రెండ్స్తో కలిసి గెదర్ చేస్తూ ఉంటాం కదా ఆ బండిల్స్ ఏంటి అండ్ రియల్ లైఫ్ నుంచి డిజైన్ చేసిన బండిల్స్ ఏంటో చూద్దాం అండ్ దాంతోపాటు మీరు బ్యాక్గ్రౌండ్లో న్యూ అప్డేట్స్ కూడా చూపిస్తున్నాను అవి కూడా ఒక లుక్ వేసేయండి అండ్ ఇప్పుడు ఫస్ట్ బండిల్ ఏంటో చూద్దాం సో ఇది ఒకసారికి ప్యాలెట్ డాన్సర్ బండిల్ ఇది చాలా మందికి తెలిసిందే అండ్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం ఇదిరికి ఇటలీ అండ్ రష్యా కంట్రీస్లో ఉన్న ఒక డాన్సింగ్ బండిల్స్ అనమాట మీరు అయితే ఫీమేల్ బండిల్ మోడల్ అయితే చూస్తారు ఇప్పుడు మేల్ బండిల్ మోడల్ కూడా ఒకసారి చూడండి సో అక్కడ డాన్సింగ్ స్టైల్ అండ్ మనకి టూ ఇన్ వన్ కలిపి ఫ్రీ ఫైర్లో వేసరికి బ్యాలెట్ డాన్స్ అని చెప్పేసి బండిల్స్ అయితే తీసుకొచ్చారు సో ఖైస్ ఇవి ఎంతమందికి ఇష్టం సో సో మెనీ మెంబర్స్ అయితే నేను ఈ బండిల్స్ యూస్ చేయడం చూసాను చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటాయి అండ్ నా దగ్గర అయితే బండిల్స్ లేవు అండ్ నెక్స్ట్ సెకండ్ బండిల్ గురించి చూసుకుంటే ఈ బండల్సరికి యానీహిలేటెడ్ బండిల్ సో ఇదొసరికి చాలా ఓల్డ్ అండ్ చాలా రేరెస్ట్ బండిల్ కూడా ఈ బండిల్ హాలీవుడ్ కి సంబంధించింది అండ్ మన ఒక హాలీవుడ్ మూవీని ఇన్స్పైర్గా తీసుకుని ఈ బండిల్ అయితే డిజైన్ చేశారు అండ్ బండిల్ యొక్క కలర్ అయితే లిటిల్ బిట్ చేంజ్ అయితే ఉంది కానీ సేమ్ టు సేమ్ బండిల్ సో ఈ బండ్లు ఎంతమంది దగ్గర ఉంది అండ్ అలాగే ఈ ఆంటమ్యాన్ మూవీ ఎంతమందికి తెలుసో కూడా చెప్పండి అండ్ నెక్స్ట్ ఒకసారికి థర్డ్ బండిల్ చూసుకుంటే స్కల్ స్కాప్టర్ బండిల్ ఇలా చెప్తే అర్థం కాదు కానీ మన అజ్జుబా బండ్లు అంటే చాలు ఫ్రీ ఫైర్ తెలియని వాళ్ళు అయితే ఉండరు టోటల్ గేమింగ్ వచ్చేసరికి ఈ బండ్లు చాలా ఫేమస్ చేశారు ఎంత ఫేమస్ అంటే అజ్జుబా బండ్ అను కానీ ఈ పైరట్ కార్బిన్ బండ్ అయితే గుర్తొస్తుంది అండ్ ఈ పైరట్ కార్బియన్ అని ఒక హాలీవుడ్ మూవీ నుంచి ఇన్స్పైర్గా తీసుకుని ఈ బండ్ డిజైన్ చేశారు ఇది మళ్ళీ స్పెషల్గా అయితే చెప్తున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన బండ్లు కదా సో అలానే పైరట్ కార్బియన్ హీరో కూడా నా ఫేవరెట్ హీరో అనమాట సో మీలా ఎంతమందికి ఈ మూవీ అంటే ఇష్టం అండ్ హీరో కూడా అండ్ జాక్ స్పారో సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ బండిల్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు నేను ఒక బండి అయితే చూపిస్తాను అది చూడగానే మీకు ఒక తెలుగు టాప్ యూట్యూబర్ అయితే గుర్తొస్తారు అది నేను ఎవరు స్పెషల్గా చెప్పకలేదు బండిల్ చూడగానే మీరైతే కామన్ సెషన్ ఇవ్వండి సో బండిల్ వసరికి గోల్డెన్ బండిల్ ఈ గోల్డెన్ బండిల్ వసరికి ఇంకో బెండల్ అయితే వచ్చింది ఇందులోసరికి చాలా కలర్స్ అయితే ఉంటాయి సో ఈ బండిల్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా మంది బాయ్ చేశారు అండ్ మెయిన్లీ ఫీమేల్ బండిల్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ బండిల్ డిజైన్ చూసుకుంటే జపాన్లోని ఓల్డ్ మిలిటరీ ఆఫీసర్ని ఇన్స్పైర్గా తీసుకొని డిజైన్ చేశారు సో ఈ బండల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి గైస్ అలాగే నెక్స్ట్ ఒకసారికి జాకిచెన్ పండు ఏంటబ్బా జాకిచన్ బండ్లు అంటున్నారా చాలా స్పెషల్ అనమాట ఇది ఒకసారికి కౌబాయ్ బండ్లు మనకి డైమండ్ రోల్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ డైమండ్ రోల్ బండ్లు వేసరికి మాక్సిమ్ అందరి దగ్గర ఉండే ఉంటుంది అండ్ దీని నేమ్ ఒకసారి వైల్డ్ ఫైర్ పండిల్ స్వీ బండ్లసరికి ఇంగ్లాండ్లో చాలా ఫేమస్ పండుగలు మనకి ఇంగ్లాండ్లో ఎన్ని అకేషన్స్ అంటే ఓల్డ్ టైంలో ఈ పండ్లు అయితే వేసుకోవడం చాలా రాయల్గా ఫీల్ అయ్యేవారు అండ్ మీరు పిక్స్ అయితే చూస్తున్నారు కదా అండ్ మరి జాకిచన్ బండ్లు ఎందుకన్నా మీకు డౌట్ రావాలి సో మన ఓల్డ్ జాకిషన్ మూవీస్ వేసరికి బండిల్ వేసరికి చాలా ఫేమస్ అలాగే చాలా కౌబోల్ మూవీస్లో కూడా ఉంటాయి అండ్ మీలో ఎంతమంది దగ్గరే బండిల్ అయితే ఉంది డైమండ్ రోల్ ఒకటి కొమన్గా ఉంటుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ పండిల్ చూసుకుంటే వీళ్ళు ఎవరైనా డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ ఉన్నారా అయితే ఇజే కనిపెట్టేస్తారు అండ్ నేమ్ ఒకసారికి హెవీ వెయిట్ ఛాంపియన్ బండిల్ అండ్ ఇది ఒకసారికి డబ్ల్యూడబ్ల్యూని ఒక ఫేమస్ స్టార్ అనమాట రేమ్ ఇస్టోరియోని ఇన్స్పైర్గా తీసుకుని డిజైన్ చేస్తారు అండ్ ఈ రేమ్ ఇస్టోరియో బండిలో స్పెషల్ ఏంటంటే అంటే తన యొక్క మాస్క్ అండ్ అలానే టాటూసు అండ్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మాత్రం చెప్పండి సో గేస్ అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట మన ఛానల్ వస్తే గిల్ రైల్స్ జరుగుతున్నాయి ఎవరైతే బీ గిల్ గిల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా గిల్ ట్రయల్కి సంబంధించిన వీడియో అయితే నేను కామెంట్స్లో పిన్ చేస్తాను చూడండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఒకసారికి మీకు ఐడి ఐడీ అండ్ గేమ్లో డీటెయిల్స్ ఒకసారి స్టేటస్ చేసి అండ్ నా ఒక అకౌంట్ అకౌంట్ని మెన్షన్ చేసి మీరు పెట్టడం వల్ల నేనైతే మీ ఐడి చెక్ చేసి అండ్ గిల్ లో పార్టిసిపేట్ అయ్యేలాగా చేయడానికి ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది అండ్ ఇండస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యండి అక్కడ కాంటాక్ట్ అవ్వండి అలాగే హిల్ రైల్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి డైలీ స్ట్రీమ్ అయితే ఉంటుంది మీరు అక్కడ రావడం వల్ల కూడా ఎన్ని ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మేము చెప్పగలను అండ్ ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ బండ్లు చూసుకుంటే స్కల్ ఫంగర్ బండ్లు ఇదోసరికి మనకి ఫెడెడ్ వీల్ అయితే తీసుకొచ్చారు అండ్ ఈ బండిలో సరికి ఫేమస్ రీపర్ సింగర్కి సంబంధించిన రియల్ లైఫ్ ఇన్స్పైర్గా తీసుకొని డిజైన్ చేశారు ఆయన పెట్టేసరికి ఎక్స్ ఎక్స్ ఎక్స్టెన్షన్ సో మాక్సిమం అయితే చాలామందికి తెలిసే ఉంటుంది సీ ఈ బండ్లు వేసరికి స్పెషల్లీ హెయిర్ స్టైల్ వేసరికి ఫేమస్ సో మీలో ఎంతమంది దీన్ని బై చేస్తారు రెడ్విల్లో వచ్చినప్పుడు చెప్పండి అప్పుడు నెక్స్ట్ బండిల్ చూసుకుంటే కోడర్ బ్యాక్ బండిల్ సీ బండల్ చూడు కానీ రియల్ లైఫ్లో సో ఒక స్పోర్ట్స్ పెండల్ అని చెప్పేసి మీరు ఇది గెస్ట్ చేయొచ్చు బట్ ఇది దేనికి సంబంధించింది అని చూసుకుంటే ఇది ఒక ఫుట్బాల్ జర్సీ అనమాట సో ఫుట్బాల్ అంటే నార్మల్ ఫుట్బాల్కి అండ్ ఈ ఫుట్బాల్కి డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది అమెరికాలోని సోకర్ స్టైల్కి సంబంధించిన జెర్సీ సో అంటే అమెరికాలో టూ టైప్స్ ఆఫ్ సోకర్స్ అయితే ఉంటాయి నార్మల్ ఉంటుంది అలాగే ఇది స్పెషల్లీ సోకర్ బండిల్ అనమాట సో నెక్స్ట్ ఒకసారికి బీటీఎస్ బండిల్స్ గురించి రీసెంట్గా వచ్చిన ఈవెంట్ కాబట్టి బండిల్స్ గురించి అందరికీ ఒక ఐడియా అయితే ఉంటుంది బట్ చాలా మందికి తెలియకపోవచ్చు కదా సో ఈ బండిల్స్ ఒకసారికి రియల్ లైఫ్లో ఎవరి నుంచి ఇన్స్పైర్గా తీసి డిజైన్ చేస్తారనేది చూద్దాం అలాగే పాప్ మ్యూజిక్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా బీటీఎస్ అంటే ఒక ఐడియాతో ఉంటుంది కదా సో బీటీఎస్ అనేది ఒక బ్రాండ్ అనమాట సో వీళ్ళు ఒకసారి ఓల్డ్ లోనే పాప్ సింగర్స్ అలాగే ఫేమస్ బ్యాండ్ సో వీళ్ళతో ఒకసారి మన ఫ్రీవర్ ఒకసారి కొలాబరేట్ అయ్యి అండ్ ఈ ఒక ఈవెంట్ అయితే తీసుకొచ్చింది ఇక్కడ ఒకసారి సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు కదా అండ్ సెవెన్ సెవెన్ మెంబర్స్కి సంబంధించి ఫస్ట్సరికి మనకి పింక్ బండిల్ వేసరికి జంక్ అనమాట అండ్ సెకండ్ వన్ అవుసరికి మనకి సిల్వర్ బండిల్ ఇది ఒకసారికి జే హోప్ కి సంబంధించిన డిజైన్ సో థర్డ్ బండ్లో వేసరికి జిమిన్ అనమాట సో ఇది ఇదోసరికి పాప్ మ్యూజిక్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ తెలిసిందే బీటీఎస్ ఫ్యాన్స్ ఉంటే తెలుస్తారు అండ్ తర్వాత నెక్స్ట్ బండిలో ఆర్ఎం అని సంబంధించిన దానికి సంబంధించిన డిజైన్ అలాగే నెక్స్ట్ ఒకసారికి సుగా బ్లూ కలర్ బండ్ ఫైనల్గా గ్రీన్ కలర్ అవసరికి వి అనే ఒక ఆర్టిస్ట్కి సంబంధించింది సో ఎవరైతే బీటీఎస్ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంబేషన్లో చెప్పండి మీకు ఇష్టమైన బీటీఎస్ పాప్ సింగర్ ఎవ్వరు సెక లాస్ట్లో పైన చూసుకుంటే మన ఇండియాకి సంబంధించిన బండిల్ వారియర్ బండల్ అనమాట ఇదోసారి మనకి ఫ్రీ ఫైర్లో ఈవెంట్లో ఫ్రీగా అయితే ఇచ్చారు సో ఫ్రీగా ఇచ్చారు కాబట్టి పెద్ద ఎవరు కూడా అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు బట్ ఈ సరికి చాలా అవైలబుల్ అండ్ మనకి రీసెంట్గా త్రిగులర్ మూవీలో కూడా మీరు అజయ్ దేవకన్ క్యారెక్టర్కి అయితే ఈ బండ్లు అయితే యూజ్ చూసే ఉంటారు అంటే మన ఇండియాలో గోల్డెన్ డేస్లో ఎవరైతే వారియర్స్ ఉంటారు కదా అంటే పోరాట యుద్ధులు అంటారు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఒకసారికి ఈ టైప్ ఆఫ్ కెటప్ అయితే యూజ్ చేసేవారు సో ఆ బండిల్ వేసరికి మనం ఫ్రీ ఫైర్లో తీసుకొచ్చారు కానీ అంత ఫేమస్ అయితే అవ్వలేదు సో ఫ్రీ ఫైర్లో వచ్చరికి డైమండ్స్ ఖర్చు పెట్టి పిచ్చి పిచ్చి బండిల్స్కి ఉన్న క్రేజు ఫ్రీగా వచ్చిన బండిల్స్కి మన వాళ్ళు ఇవ్వట్లేదు సో ఆలోచించుకోండి ఒకసారి ఒక బండిల్ అనేది దాని యొక్క రియల్ లైఫ్ స్టోరీ తెలిస్తే దానికి ఒక వాల్యూ అయితే మీరు ఇస్తారని ఈ వీడియో అయితే చేశాను సో ఇంతే కాదు గాయస్ ఇంకా మీకు తెలియని చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ సీక్రెట్స్ కూడా ఫ్రీ ఫైర్కి సంబంధించినవి నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయి అండ్ గట్ రెడీ బై లెక్కను తోనలో పెట్టుకోండి అగైన్ లైస్ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్